హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సీ ఎంటీఎస్ 2019 డిస్క్రిప్టివ్ పేపర్ టైప్ 2కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో ఈ పేపర్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ రావాలి, ఏమేమి అడుగుతారు అనే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. అలాగే ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ ఎలా ఇస్తారు, మనం ఆన్సర్ ఎలా రాయాలి అనేది కూడా మనం క్లియర్గా చూద్దాము. ఓకేనా? సో ఎవరన్నా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో నేను కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. సో అక్కడ మీకు డైలీ క్వశ్చన్స్ అనేవి ఇస్తాను. సో ఐ మీన్ ఎస్ఏ ఎలా రాయాలి అండ్ లెటర్ రైటింగ్ క్వశ్చన్స్ అనేది ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో కనుక పోస్ట్ చేస్తే, నాకు మెసేజ్ చేస్తే నేను పోస్ట్ చేస్తాను. సో దట్ మిగతా వాళ్ళు కూడా ఎలా రాయాలనేది తెలుసుకుంటారు అండ్ మీ రాసిన దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మిగతా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. సో దట్ మీకు ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఓకేనా? ఆ లింక్ అనేది ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ పాఠశాల తెలుగు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు మీరు రాసింది ఫోటో తీసి నాకు మెసేజ్ అనేది చేయొచ్చు. సో నేను అది మీకు ఇష్టమైతే కనుక నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీ మిస్టేక్స్ తెలుస్తాయి, అలాగే మిగతా వాళ్ళు ఎలా రాస్తున్నారు, ఎలా రాయాలి అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ వీడియో తర్వాత కంప్లీట్గా లెటర్ ఎలా రాయాలి అనేది ఒక ఫార్మాట్ ఉంటుంది. సో ఆ ఫార్మాట్, నాకు తెలిసిన ఫార్మాట్ నేను అప్లోడ్ చేస్తాను. తర్వాత ఎస్ఏ ఎలా రాయాలి, ఏమేమి పాయింట్స్ గుర్తుంచుకుని రాయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా? సో ప్రస్తుతానికి డిస్క్రిప్టివ్ పేపర్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఆల్రెడీ మనకి అప్లికేషన్ అయిపోయింది కదా. సో అడ్మిట్ కార్డ్స్ అనేవి మీరు ఇప్పటి నుంచి సేవ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే ఎంటీఎస్కి చూసుకునేటప్పుడు చాలామందికి అడ్మిట్ కార్డ్స్ అనేవి లేకపోవడం వల్ల వాళ్ళ రోల్ నెంబర్ తెలియలేదు. సో ఆ డీటెయిల్స్ అన్నింటి కోసం ఎప్పుడు మీ అడ్మిట్ కార్డ్స్, మీ అప్లికేషన్స్ అనేవి సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఆన్సర్ కీ అనేది అప్లోడ్ చేశారు. అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ కీ అనేది జరిగింది, అంటే ఏమన్నా రాంగ్స్ ఉన్నాయా, తప్పులు ఏమైనా ఉన్నాయా అనేది మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో దట్ వాళ్ళు కరెక్ట్ చేసి ఫైనల్ కీ అనేది, ఫైనల్ కీ ప్రిపేర్ చేసి దాన్ని బట్టి మనకు మార్క్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తారు. ఓకే? నెక్స్ట్ ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ కీ అయిపోయాక ఫైనల్ రిజల్ట్ అనేది ఎంటీఎస్ మ్యాక్సిమం అక్టోబర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్టోబర్ నవంబర్లో మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంది కాబట్టి అక్టోబర్లో మనకి రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఆ రిజల్ట్ కూడా కేటగిరీ వైజ్, స్టేట్ వైజ్ అండ్ ఏజ్ వైజ్ అనేది కట్ ఆఫ్ పెట్టి ఆ కట్ ఆఫ్ ప్రకారం మనకి లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఓకే? సో ఇప్పుడు టై టూ ఎలా ఉంటుంది, ఈ టై టూ మార్క్స్ మనకి ఇంపార్టెంటా అనేది చూస్తే కనుక, ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 40% ఉండాలి అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 35% మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. ఓకే? సో మీకు మ్యాక్సిమం మార్క్స్ రావాలా లేదంటే మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుందా అంటే, మీకు ఎంత ఎక్కువ మార్క్స్ వస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇది క్వాలిఫైయింగ్ మార్క్సే, మీకు ఫైనల్ మెరిట్లో ఈ మార్క్స్ని యాడ్ చేయరు. కానీ ఒకవేళ మీకు ఇంకొకరికి పేపర్ 1 మార్క్స్లో, అంటే ఇప్పుడు మొన్న జరిగిన ఆన్లైన్ ఎగ్జామ్ మార్క్స్ అనేవి టై అయితే కనుక అప్పుడు పేపర్ 2 మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తారు. సో పేపర్ 2లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి జాబ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో అందుకని పేపర్ 2లో మీకు వచ్చే మార్క్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే? సో టై అయిన కేసెస్లో ఏమేమి కన్సిడర్ చేస్తారు అనేది చూద్దాము. సో ఫస్ట్ మీ పేపర్ 1 మార్క్స్ చూస్తారు. సో పేపర్ 1లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు మెరిట్ లిస్ట్లో ముందుంటారు. నెక్స్ట్ పేపర్ 1లో ఇద్దరికి సేమ్ వచ్చాయి, వచ్చినప్పుడు ఏం చేస్తారు, పేపర్ 2 మార్క్స్ చూస్తారు, అంటే డిస్క్రిప్టివ్ పేపర్ మార్క్స్ అనేది చూస్తారు. సో వాళ్ళలో ఎవరికి ఎక్కువ ఉంటే అప్పుడు పేపర్ 2 మార్క్స్లో ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు మెరిట్ లిస్ట్లో ముందుంటారు. పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి ఈక్వల్గా ఉందనుకోండి, అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి వాళ్ళు ముందుంటారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అనుకుందాం, అప్పుడు మీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, మీ నేమ్ వచ్చే ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, సో ఆ ఆర్డర్ బట్టి ఎవరు ముందుంటే వాళ్ళు ముందుంటారు. సో ఇక్కడ ఏంటంటే పేపర్ 2 మార్క్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. సో అది గుర్తుపెట్టుకోండి అండ్ టైం చాలా ఉంది కాబట్టి ప్రాక్టీస్ అనేది చేయండి. సో నెక్స్ట్ స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇంక్లూడ్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఓకేనా?
నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో మీరు అప్లికేషన్లో ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు ఏమేమి క్లెయిమ్ చేస్తున్నారో, సో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారన్నమాట. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి నెక్స్ట్ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ నార్మలైజేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నాం కదా. సో ఎవరైనా చూడనట్లయితే ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఐ బటన్లో ఉంటుంది, చూడండి. సో ఇప్పుడు మనకి పేపర్ టూలో ఏమి ఇస్తారు, సో పేపర్ టూలో వచ్చేటప్పటికి మనకి షార్ట్ ఎస్సే చిన్న, ఇది 10th క్లాస్ బేస్ మీద కాబట్టి అంత డిఫికల్ట్ టాపిక్స్ అంత ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండదు. మీరు సింపుల్గా ఆల్రెడీ కొంచెం ఇంగ్లీష్ మీద అవగాహన ఉన్నవాళ్ళు కానీ తెలుగులో అయినా కానీ మీరు రాసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు తెలుగులో కూడా ఈ ఎస్సే రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ అనేది రాయొచ్చు, ఓకే. సో ఈ ఎస్సే రైటింగ్ అనేది ఇంగ్లీష్ ఆర్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ ఎయిత్ షెడ్యూల్. సో ఎయిత్ షెడ్యూల్లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కానీ రెగ్యులర్గా మన ఏరియాల్లో యూజ్ చేసే లాంగ్వేజెస్ వరకు నేను ఇక్కడ ఇచ్చాను. సో హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. సో ఇంగ్లీష్లో మీరు కంఫర్టబుల్ అంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ. సో ఈ ఫోర్ లాంగ్వేజెస్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని కంప్లీట్గా మీ పేపర్ అనేది ఒక లాంగ్వేజ్లోనే ఉండాలి. అంతేగాని ఒక సగమేమో హిందీ, సగమేమో ఇంగ్లీష్, సగమేమో తెలుగు, ఇట్లా సగం సగం రాయకూడదు. సో కంప్లీట్గా మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్లోనే కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది, ఓకే. నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ అండ్ టైం వచ్చేటప్పటికి 30 మినిట్స్ అన్నమాట. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, మీరు పెన్ అండ్ పేపర్తో రాయాల్సి ఉంటుంది, ఓకే. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాదు, మీరు క్లియర్గా పారాగ్రాఫ్ రాస్తారు కదా, మీరు 10th క్లాస్లో ఆన్సర్స్ రాస్తారు కదా, సో అట్లా రాయాలన్నమాట. సో మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నది మీకు డిస్క్రిప్టివ్ పేపర్ ఇస్తారు కదా, సో ఆ స్టార్టింగ్లో మీకు ఒక కాలం ఉంటుంది ఏ లాంగ్వేజ్ అని. సో ఆ లాంగ్వేజ్ మీరు మెన్షన్ చేసి ఆ లాంగ్వేజ్లోనే మొత్తం మీరు రాయాల్సి ఉంటుంది. సో షార్ట్ ఎస్సే ఆర్ లెటర్ రైటింగ్, సో ఎస్సే కానీ లెటర్ రైటింగ్ కానీ రెండు అయితే ఉండవు. సో ప్రీవియస్ పేపర్స్ బట్టి ఏంటంటే ఎస్సే కానీ లెటర్ రైటింగ్ కానీ. సో ఎస్సే వచ్చేటప్పటికి 200 to 250 words అండ్ లెటర్ రైటింగ్ వచ్చేటప్పటికి 125 to 150 words అన్నమాట. సో వర్డ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా రాయాలి అనేది మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో ఇది ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ అన్నమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నీ నేను మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, సో అక్కడ మీరు చూస్తే కనుక ఇది ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏదో ఒక టాపిక్ పిక్ చేసుకుని ఎస్సే అయితే కనుక 200 to 250 words వచ్చేలాగా, అలాగే లెటర్ రైటింగ్ 125 to 150 words. సో మనకి ఇక్కడ ఎస్సేకి ఏమేమి టాపిక్స్ ఇచ్చారో చూద్దాము. సో ఎడ్యుకేషన్ అండ్ లైఫ్, రెయినీ సీజన్, మొబైల్ ఫోన్, క్రికెట్ మ్యాచ్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ గుడ్ సిటిజన్ అండ్ లెటర్ వచ్చేటప్పటికి లెటర్ టు ఏ లైబ్రేరియన్ టు గెట్ న్యూ స్టోరీ బుక్స్ ఫర్ ద కాలేజ్ లైబ్రరీ, లెటర్ టు యువర్ ఫాదర్ సీకింగ్ పర్మిషన్ టు విజిట్ జైపూర్ విత్ ఫ్రెండ్స్, లెటర్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్వైటింగ్ హిమ్ ఆర్ హర్ టు స్పెండ్ సమ్మర్ వెకేషన్, లెటర్ టు ద రీజనల్ ఎలక్ట్రీషియన్ ఆఫీసర్ రిగార్డింగ్ నాట్ గెటింగ్ యువర్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్ టైమ్, లెటర్ టు ద ఎడిటర్ రిగార్డింగ్ డిటోరియేటింగ్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్. సో ఈ టాపిక్స్ మీద ఏదో ఒకటి తీసుకుని ఒక ఎస్సే, ఒక లెటర్ అనేది మీరు రాసి నాకు మెసేజ్ అనేది పెట్టండి. సో దట్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో ఈ లెటర్లోను ఎస్ఎల్లోను మీ నేమ్ అనేది మెన్షన్ చేయకూడదు, మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయకూడదు, ఓకేనా. ఎగ్జామ్లో జస్ట్ ఒక ఇమాజినరీ పర్సన్ గురించి కానీ ఇమాజినరీ అడ్రస్, ఇమాజినరీ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. బట్ ఎస్ఏలో మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఓకే. సో అట్లా మీరు ఒక ఎస్ఏ అనేది రాయండి. సో ఫస్ట్ ఒక ట్రై అనేది ఇవ్వండి, నెక్స్ట్ వీడియోలో మీకు నేను క్లియర్గా ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎట్లా రాయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను, ఓకేనా. ఇప్పుడు ఒరిజినల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఉంది కదా, సో ఇలా మీకు బాక్సెస్ లాగా ఇస్తారనమాట ఎగ్జామ్లో. సో ఇక్కడ చూస్తే రైట్ ఏ లెటర్ ఇన్ అబౌట్ 200 words టు ద స్పోర్ట్స్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గివింగ్ యువర్ అసెస్మెంట్ అబౌట్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద రియో ఒలింపిక్ గేమ్స్ అండ్ ఆఫరింగ్ సజెషన్స్ ఆన్ హౌ ఇండియా కెన్ ఇంప్రూవ్ ఇట్స్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్. సో ఇది టాపిక్. సో దాని
దానికి మీకు ఇట్లా బాక్సెస్ లాగిస్తారు. సో ఈ బాక్సెస్లోనే మీరు ఒక్కొక్క వర్డ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఈ వర్డ్స్ అన్నీ మీకు కౌంట్ చేస్తారు. సో 200 వర్డ్స్ అన్నారు కాబట్టి ఒక 200 to 210 వరకు మీరు ఒక 10 వర్డ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అందుకనే ఎక్కువ వర్డ్స్ రాయకూడదు. ఓకేనా? ఇక్కడ మీకు డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే ఇచ్చిన వర్డ్స్ ఆ లిమిట్లోనే రాయాల్సి ఉంటుంది అండ్ మొత్తం మ్యాటర్ కన్వే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఉంటుంది, ఇట్లా బాక్సెస్లో ఇస్తారు. సో మీరు ఇక్కడ అడ్రస్ ఇవన్నీ డీటెయిల్స్ రాస్తారు. సో నెక్స్ట్ ఇట్లా బాక్సెస్ లాగా ఉంటుందన్నమాట. సో ఇంకొక టాపిక్ ఏంటంటే ఎస్ఏ. ఇందాక లెటర్ చూసాం కదా, సో ఎస్ఏ ఎలా రాయాలనేది చూద్దాము. సో రైట్ అన్ ఎస్ఏ ఆన్ స్వచ్ భారత్ మిషన్ ఇన్ అబౌట్ 250 వర్డ్స్. సో 250 వర్డ్స్లో స్వచ్ భారత్ మిషన్ గురించి మీరు రాయండి అని అన్నారు. సో దాని గురించి ఇట్లా బాక్సెస్లో మీరు డివైడ్ చేసుకుని పారాగ్రాఫ్స్ రాసుకుని సో అట్లా మీరు రాయాలన్నమాట. సో ఇలా నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో మీకు ఏమేం టాపిక్స్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ కూడా నేను ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తుంటాను. సో మీ ఆన్సర్స్ అనేవి నాకు పంపిస్తూ ఉండండి. ఓకేనా? సో హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.